యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక। ఈ రోజు మనం నూతన నిబంధన శ్రేష్టమైనది అనే అంశం 77వ భాగం ధ్యానించుకుందామండి। న్యూ కవెనెంట్ ఈజ్ సుపీరియర్ ఎపిసోడ్ 77। ఒకటి కొరింథీ 12వ అధ్యాయం పరిశుద్ధాత్మ 9 వరాలు, 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్। నాకు చాలా ఇష్టమైనటువంటి అంశం ఇది అన్నమాట। అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఐ వాంట్ యూ టు నో ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరములను గురించి మీరందరూ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, తెలుసుకోవాలి అని నా కోరిక అని చెప్తున్నారు। చీకటిగా చీకటి లోకంలో మూగ విగ్రహాలకి లోనైనప్పుడు అది వేరే, కానీ ఇప్పుడు మనం వెలుగులోనికి వచ్చాము, యేసుప్రభు రక్తంతో కడగబడ్డాము, ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడు కనుక ఆయన మనలో నివసించినప్పుడు ఆయన ద్వారా 9 వరాలు ఎలా పనిచేస్తాయో, సంఘక్షేమం కొరకు ఎలా పనిచేస్తాయో నేను మీకు వివరిస్తానని చెప్పి, ఎవరైనా యేసు ప్రభు అని ఒప్పుకున్నారు, హృదయంలో విశ్వసించారంటే పరిశుద్ధాత్మ చే తప్ప ఎవరు కూడా యేసు ప్రభుని ఒప్పుకోరు। కొన్నిసార్లు ఇదో నువ్వు బైబిల్ చదువు, నువ్వు ప్రభుని ఒప్పుకో, ప్రభుని నమ్ముకో। కొంతమంది స్త్రీలు కూడా నాకు ఫోన్ చేస్తారు, అక్క నేను నమ్ముకున్నాను, మా ఆయన నమ్ముకోలేదక్క, ఇంకా చర్చికి వెళ్తే కొడుతున్నారు, ఇంట్లో బైబిల్ చదివితే మరి తిడుతున్నారు అని అంటే నేను చెప్తానమ్మా, మీరు ఇలా ప్రార్థించుకోండి, పరలోక తండ్రి యేసు రక్తంలో నా భర్తని కడిగి పరిశుద్ధ ఆత్మతో నా భర్తని నింపండి। అపోస్తుల కార్యాలు 16:31లో నీవు విశ్వసించినచో నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది అనే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి। ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోనికి వస్తారో అప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటాడు। అంటే పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు, మన కొరకు సిలువలో మరణించాడు, మన కొరకు రక్తం చిందాడు, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం। యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, తన రక్తాన్ని మన కోసం ఇచ్చాడు, మన కొరకు పరలోకం తెరవబడింది, ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మనం పరలోకంలో ప్రవేశించగలం। ఆ తర్వాత ఈ సృష్టికర్త తండ్రి దేవుడు ఆది గ్రంథం నుంచి దర్శన గ్రంథం వరకు ఏదైతే రాయబడిందో బైబిల్ గ్రంథంలో అదంతా కూడా మనము దాన్ని చదివి దాన్ని పాటించి దాన్ని ప్రకటించడానికి, విశ్వసించడానికి మనకి విశ్వాసాన్ని కలుగజేస్తారనమాట। కనుక ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందాలి। అందుకే మనం ఊరికే వాళ్ళని వీళ్ళని క్రిటిసైజ్ చేయకుండా మనం ఏం ప్రార్థించాలంటే యోవేలు 2:28 ప్రకారం అంతే దినాల్లో అందరి మీద ఆత్మని కుమ్మరిస్తా అన్నారు కదా ప్రభువా। అపోస్తుల కార్యాలు 2:17 పేతురు అదే చెప్తాడు, మీ పరిశుద్ధ ఆత్మని కుమ్మరించండి। పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ప్రతి వ్యక్తిని నూతనంగా యేసుప్రభు రూపంలోకి మారుస్తుంటాడు। పరిశుద్ధ ఆత్మని పొందాలి, ఆత్మ పని చేస్తారు, పని మనం కాదు, మనం ప్రార్థించాలి అంతే, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మని పొందాలని। ఇంకా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన ఒకవైపు ఆత్మఫలములు, ఒకవైపు ఆత్మవరములు, రెండింటి ద్వారా మనలో పనిచేస్తూ ఉంటారనమాట। ఒక పక్షి చూడండి 2 రెక్కలతో ఎలా ఎగురుతుందో, ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మని పొందినప్పుడు ఆయన కూడా 2 రెక్కలతో ఎగురుతాడనమాట। ఒకటి ఏంటంటే ఆత్మఫలం, గలతీ 5:22-23 మనం ఇంకా గలతీ పత్రిక ధ్యానించుకోలేదు కదా, అప్పుడు చూద్దాము ఏంటంటే పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు పరలోక నుంచి వస్తున్నాడు, మూడవ వ్యక్తి త్రిత్వంలో తండ్రి ప్రేమని తీసుకొని వచ్చి మన హృదయంలో పోస్తాడు। అందువల్ల పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళని మీరు ఎలా గుర్తుపట్టొచ్చు అంటే వాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమిస్తారండి, పేదవాళ్ళని ప్రేమిస్తారు, ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తారు, ప్రేమ అది గుర్తు అన్నమాట పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి। మరియ తల్లి చూడండి లూకాసువార్త 1లో పరిశుద్ధాత్మని పొందగానే నేను ప్రభు దాసురాలిని, చిత్తం చొప్పున నాకు జరుగునుగా కానీ లూకా 1:38లో వాళ్ళ అక్కయ్య అవుతారు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించారని గబాగబా వెళ్ళి तन की 3 నెలలు సేవ చేస్తారు బాబు పుట్టే వరకు ఎలిజబెత్ అమ్మకు అన్నమాట ప్రేమ అన్నమాట సేవ చేస్తారు ఆ పరిశుద్ధాత్మ ముందు మనల్ని ప్రేమతో నింపుతారు అప్పుడు ఆ ప్రేమ మనల్ని ఇతరులకి సేవ చేసేలాగా మదర్ థెరిసా తల్లి ఆత్మఫలాలు ఆ సిస్టర్స్ అందరూ అన్నమాట ఎవరెవరు సేవ చేస్తారు చూడండి ఇంట్లో వాళ్ళకి కూడా లేదా పేదవాళ్ళకి కానీ పేదవాళ్ళకి సేవ చేశారంటే ఇంకా చాలా హైయెస్ట్ కాలింగ్ అన్నమాట అంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో దేవుని ప్రేమతో నింపబడ్డారు ప్రేమ ఎచ్చట ఉండును అచ్చట దైవం ఉండును మన హృదయంలో ప్రేమ ఉంటే మన హృదయంలో యేసు ప్రభు నివసిస్తారు నీళ్ళు ఉన్న చోట చేపలు ఉన్నట్లుగా అన్నమాట కనుక ఆత్మ ఫలము అనేది చాలా ముఖ్యమైనది ఓకే 9 ఉంటాయి ఆత్మ ఫలాలు కూడా ఫలము అంటారు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట ఇంకా ఒక రెక్క ఆత్మఫలం అవుతే ఇంకొకటి ఆత్మవరం అన్నాను కదా ఈ ఆత్మవరాలు 9 అన్నమాట ఇవి పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నప్పుడు ఆ సంఘానికి అవసరాన్ని బట్టి ఒక్కొక్క వరం పనిచేస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను సువార్త బోధిస్తున్నాను అక్కడ ఎవరికైనా అనారోగ్యంగా ఉంది అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తారమ్మా ఇదో యేసు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని యెషయా 53:5 ప్రకారము యేసు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని నువ్వు అలా ప్రార్థించమ్మా నేను స్వస్థపరుస్తాను వాక్యం మనం పలకాలి క్రియ ఆయన జరిపిస్తారు పరిశుద్ధాత్మదేవుడు క్రియ జరిపిస్తారనమాట ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఆది గ్రంథంలో కూడా అంత చీకటిగా ఉన్నప్పుడు ఆది గ్రంథం 1:3లో తండ్రి దేవుడు వెలుగు కలుగునుగా అన్నారు పరిశుద్ధాత్మదేవుడు వెలుగు కలిగించారు తండ్రి దేవుడు కర్త సృష్టికర్త యేసు ప్రభు కర్మ మన కొరకు సిలువలో కర్మగా మరణించారు మన పాపాలు తన మీద వేసుకొని పరిశుద్ధాత్మదేవుడు క్రియ మనలో ఆయన నివసిస్తున్నప్పుడు మన బైబిల్ గ్రంథంలో దేవుడు పలికిన మాటని పలికినప్పుడు దేవుని చిత్త ప్రకారం అప్పుడు ఆ మాటని క్రియ జరిపించేవాడు పరిశుద్ధాత్మ అన్నమాట కనుక మాట పలకడమే కాదు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మన పలికిన మాటని క్రియారూపం దాల్స్తాడనమాట ఓకే ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క 9 వరాలండి చాలా ముఖ్యమైనదన్నమాట ఆయన మనలోనికి వస్తే మనకి ఆయన స్వభావం వస్తుంది అంటే పరిశుద్ధాత్మ అంటే తండ్రి కుమారు పరిశుద్ధ ముగ్గురు ఒకటే కదా మనకి దేవుని యొక్క స్వభావం వస్తుంది దేవుని భాష వచ్చేస్తుంది దేవుని అంతా కూడా అన్నమాట దేవుని ప్రేమ వచ్చేస్తుంది అన్నమాట అలాగే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు 9 వరాలని చెప్పాను కదా ఈ 9 వరాలని 3 గ్రూప్స్గా విభజించారండి ఇప్పుడు నేను మీకు పేపర్ మీద వివరిస్తాను చెప్తాను 3 గ్రూప్స్ అవి పనిచేసే విధానాన్ని బట్టి అన్నమాట మొదటి గ్రూప్ ఏమంటారంటే ఆత్మ ప్రత్యక్షత వరాలు అన్నమాట అంటే రెవల్యూషన్ గిఫ్ట్స్ రివీల్ చేస్తారనమాట దేవుడు పరలోకాన్ని గురించి కానీ ఒక వివేకం ఒక విజ్ఞానాన్ని ఇస్తారనమాట 3 ఉంటాయి అందులో వివేకము విజ్ఞానము ఆత్మల్ని వివేచించు వరం అన్నమాట రెండో గ్రూప్ని శక్తి వరములు లేదా పవర్ గిఫ్ట్స్ అన్నమాట విశ్వాస వరం సూర్యుడా నిలిచిపో గిబియోనుపై చంద్రుడా అయ్యాలోని లోయలో ఆగిపో అనగానే ఆగిపోతాడు సూర్యుడు చంద్రుడు అన్నమాట విశ్వాసం ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత విశ్వాస వరం స్వస్థత వరం ఏ స్నామంలో నీకు స్వస్థత అన్నప్పుడు ఆ తర్వాత అద్భుతాలు చేసే వరాలు అన్నమాట రెండో గ్రూప్ మూడో గ్రూప్ ఏంటంటే కమ్యూనికేషన్ గిఫ్ట్స్ సంభాషించు వరంలో అంటారనమాట అంటే భాషా వరం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మన నాలుక ద్వారా మాట్లాడతాడు రీకా మామ షక లీక రమ రాందు రీతిలో లిక్క ఆ తర్వాత భాషలను వివరించు వరం అంటే ఒకరు భాషలో మాట్లాడినప్పుడు ఇంకొకరు దానికి అర్థాన్ని చెప్తారనమాట ఆ తర్వాత ప్రవచన వరం అంటే రాబో సంగతులను వివరించడం అన్నమాట ప్రవచనం దేవుని యొక్క స్వరాన్ని విని అది ప్రజలకు అందించడం అన్నమాట ఎలీషా అంటాడు కదా శూన్యం వనితతో 2 Kings 4:16 ఆమెతో అంటాడు వచ్చేడాది నీ ఇదే సమయానికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అదనమాట ఇప్పుడు నేను మీకు పేపర్ ద్వారా వివరిస్తాను 9 వరాలు అప్పుడు ఆ తర్వాత ఒక్కొక్కటి మనం వివరంగా ధ్యానించుకుందాం పరిశుద్ధాత్మ వరములు 9 వరాలు గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్ 3 గ్రూపులుగా విభజించబడ్డాయి మొదటి గ్రూప్ ఆత్మ ప్రత్యక్షత వరాలు, వివేకవరము, జ్ఞానవరము, ఆత్మలను వివేచించు వరం. ఆ తర్వాత శక్తి వరములు, విశ్వాసవరము, స్వస్థత వరము, అద్భుతములు చేయవరం. ఆ తర్వాత సంభాషించు వరములు, భాషావరము, భాషలను వివరించు వరము, ప్రవచన వరం. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటే తెలియపరిచేది అనమాట. గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. పవర్ గిఫ్ట్స్ ఆర్ డూయింగ్ గిఫ్ట్స్ అంటారండి. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, గిఫ్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ మిరకిల్స్. ఫైనల్గా కమ్యూనికేషన్ గిఫ్ట్స్, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ అండ్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇప్పుడు మొదటి వరం వివేక వరాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. వివేకం అనగానే పాత నిబంధనలో సొలొమోను రాజు మనకు గుర్తు రావాలి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ దావీదు రాజు వాళ్ళ కొడుకు కుమారుడు సొలొమోన్ని రాజుగా చేస్తాడు. అప్పుడు సొలొమోను ప్రార్థన చేసుకుంటాడు. గిబ్యోను పుణ్యక్షేత్రంలో అక్కడ ప్రార్థన చేస్తాడనమాట. ప్రభువా, నేను చిన్న వయసులో రాజునయ్యాను, మీరు రాజుని చేశారు, 30 సంవత్సరాలు అనమాట. ఇంత పెద్ద దేశాన్ని ఎలా పరిపాలించాలో నాకు తెలీదు, కనుక నేను వివేకంతో పరిపాలించడానికి, నా పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉండడానికి నాకు వివేకాన్ని దయచేయి అని ప్రార్థిస్తాడు. అప్పుడు సొలొమోను ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రార్థనలో స్వార్థం లేదు. నా పరిపాలనలో ప్రజలందరూ సుఖంగా, సుఖశాంతులతో వాళ్ళు జీవించాలి. అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా నీవు నాకు దీర్ఘాయుని దయచేయి, నాకు ఐశ్వర్యాన్ని దయచేయని నీ కొరకు ప్రార్థించలేదు, నువ్వు ప్రజల క్షేమం కోరి ప్రార్థించావు, కనుక నీ ప్రార్థన నాకు నచ్చిందయ్యా, కనుక నీవు కోరినట్లుగానే నేను నీకు వివేకాన్ని ఇస్తాను, నీవు అడగకున్నా నేను నీకు సిరి సంపదల్ని ఇస్తాను, నీవు నా ఆజ్ఞలు పాటిస్తే నేను నీకు దీర్ఘాయుని కూడా ఇస్తాను. ఆయన అడిగింది ఒకటి, కానీ దేవుడు 3 వరాలని ఇస్తారనమాట. ఇంకా ఆ తర్వాత అంటే కళలో ఆయన ప్రార్థించి నిద్రించిన తర్వాత కళలో దేవుడు ఆయనతో మాట్లాడతారు. దేవునికి ఆయన వందనాలు చెప్పి తిరిగి యెరూషలేముకి వచ్చేస్తాడు. మరి తన రాజధాని యెరూషలేము కదా, యెరూషలేముకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. 1 రాజులు 3:16 3వ అధ్యాయం చదువుతూ ఉండండి. నేను పిల్లల కోసం కూడా ఎప్పుడు ఇదే చెప్తాను, మీరు ఇలా ప్రార్థించండి, మీ పిల్లలకి వివేకం దయచేయమని. ఈ లోక సంబంధమైంది కాదండి, పరిశుద్ధాత్మ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనకి ఇస్తాడనమాట. వివేకము అంటే సమస్యల్ని పరిష్కరించు శక్తి అనమాట. పవర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఇంకా ఆ రోజు ప్రజలు కూడా వస్తారు. కొత్తగా మరి సొలొమోను రాజు అయ్యాడు, వాళ్ళ నాన్నకి తగినట్లుగా ఉంటాడా, దావీదు రాజులాగానే కొత్త సీఎం వస్తే ఎలా చూడండి, దావీదు రాజులాగానే పరిపాలిస్తాడా అని ప్రజలు కూడా చూడ్డానికి వస్తారు. ఇంకా పెద్దవాళ్ళందరూ కూర్చుని ఉంటారు ఆ రాజు కొలువులో. అప్పుడు మరి 2 స్త్రీలు మరి రాజు దగ్గరికి వచ్చేస్తారనమాట. తగాదా, నా కొడుకు అంటే నా కొడుకుని ఒక బాబుని పట్టుకొని వస్తారనమాట. అప్పుడు ఆ బాబుని సేవకుల్ని తీసుకోమని చెప్పి, ఏంటమ్మా ఇద్దరూ మాట్లాడకండి, ఒకరు మాట్లాడండి తర్వాత ఇంకొకరు మాట్లాడండి అని రాజు చెప్తాడనమాట. అప్పుడు ఒక ఆమె చెప్తుంది, అయ్యా మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాము, అయితే ఇద్దరం ఒకేసారి బిడ్డల్ని కన్నాము, ఆమె నిద్రలో తన కొడుకు మీద పడి అప్పుడు బాబు చచ్చిపోయాడు. అప్పుడు ఆమె ఏం చేసింది, నా కొడుకుని తీసుకొని తన ప్రక్కలో వేసుకొని చచ్చిపోయిన బిడ్డని నా ప్రక్కలో వేసేసింది. ఆహా, ఈ బాబు నా బాబు, ఆమె కొడుకు చనిపోయాడు. సరే అమ్మ నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా అంటే ఆమె కూడా సరిగ్గా అదే చెప్తుంది అనమాట. ఇద్దరు యాక్చువల్గా వేశ్యలు ఒకే చోట ఉంటున్నారనమాట. ఆమె కూడా అలాగే సేమ్ చెప్తుంది, ఈమె ఏం చెప్పిందో అదే. అప్పుడు సరే సరే అమ్మ, ఈ బాబు ఎవరి బాబు, అంటే ఇద్దరంటే నా బాబు ఇద్దరు కన్నారు ఈ బాబుని. అవును, అయితే ఇద్దరు కన్నారు కాబట్టి ఇద్దరికి సగం సగం ఇస్తానని సేవకుడికి చెప్తాడు. ఒక కత్తి తీసుకొనిరా, ఇద్దరిని ఈ బాబుని రెండు ముక్కలు చేసి ఇద్దరికి సగం సగం ఇచ్చేద్దాం, ఎందుకంటే ఇద్దరు కన్నారు కదా. అప్పుడు అసలు కన్న తల్లి వచ్చి అంటుంది, మహారాజా బిడ్డను ముక్కలు చేయొద్దయ్యా, ఆ బిడ్డ నా బిడ్డ కాదు ఆమెకే ఇచ్చేయండి అని. ఇంకొక ఆమెమో ముక్కలు చేయండి అంటుంది అనమాట. అప్పుడు రాజు ఎవరికి ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈమె కన్న తల్లి కాబట్టి కడుపు తీపి కొరకు ఆమె అంటుంది బాబుని ముక్కలు చేద్దాం, ఆమెకి ఇచ్చేయండి పర్వాలేదు. కానీ ఆమె కనలేదు కాబట్టి ముక్కలు చేస్తా అంటే సరే సరే అంటుంది అనమాట. అప్పుడు ఆ బిడ్డని ఈ కన్న తల్లి ఎవరైతే ముక్కలు చేద్దంటుందో ఆ తల్లికి ఇచ్చేసి ఆమెకి వార్నింగ్ ఇస్తాడు, ఇలా అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద జీవించొద్దు అని చెప్పి పంపిస్తాడు. సో మొదటి సమస్యని ఈ విధంగా పరిష్కరించినప్పుడు ఇంకా ప్రజలు చాలా సంతోషపడతారు. దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోన్కి, తండ్రికి తగిన కుమారుడు, దావీద్కి తగిన కుమారుడు అని దేవుని స్తుతిస్తారనమాట. ఆయన ఎంత వివేకం అనంటే ఆయన వివేకాన్ని వినడానికి, అంటే ఆయన నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట వివేకం అనమాట. సామెతలు చూడండి, ఆయన రాసినవే సామెతల గ్రంథం అనమాట. బైబిల్లో ఆయన రాసినవి 4 గ్రంథాలు ఉంటాయి, సామెతల గ్రంథము, పరమగీతాలు, ఆ తర్వాత ఉపదేశకుడు గ్రంథం, సొలొమోన్ జ్ఞాన గ్రంథం. ఆయన 3000 సామెతలు రాస్తాడు, 1005 కీర్తనలు రాస్తాడు. అయితే కీర్తనలు ఆయనవి 2 మాత్రమే బైబిల్ గ్రంథంలో చోటు చేసుకున్నాయి, 72వ కీర్తన 127 అనమాట. అందులో 150లో 75 వాళ్ళ నాన్నగారు దావీదు కీర్తనలు ఉంటాయి. మీరు సామెతల గ్రంథం చదివితే ఎంత బాగుంటుంది, ఒక్కొక్కటి ఏదైనా తీసుకొని చదవండి. ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారు, ఎవరు దొర్లించిన రాయి వాళ్ళ మీదకే వస్తుంది. ఏది తీసుకున్నా చాలా బాగుంటుందండి సామెతల గ్రంథం. ఆయన అలాంటి సామెతలు, విజ్ఞాన సూక్తులు వినడానికి చుట్టుప్రక్కల రాజులు వచ్చేవాళ్ళు, వాళ్ళు బంగారము కానుకలు తీసుకొని వచ్చేవాళ్ళు. అలా షేబా దేశపు రాణి వస్తుంది ఆఫ్రికా నుంచి 2000 మైళ్ళు ఒంటె మీద ప్రయాణం చేస్తూ చేస్తూ సొలొమోన్ రాజు విజ్ఞాన వాక్కులు వినాలని అనమాట. ఆయన మాట్లాడుతుంటే అబ్బా ఆమె అంటుంది, అయ్యా నేను మీ గురించి విన్నదానికంటే మిమ్మల్ని చూసిన తర్వాత నేను విన్నది చాలా తక్కువ అనిపిస్తుంది. ఎంత గొప్ప దేవుడయ్యా మీ దేవుడు, ఇంత జ్ఞానాన్నిచ్చి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మీ పనివాళ్ళు, ఆమెకి విందు ఇస్తుంటే సొలొమోన్ రాజు, ఆ పనివాళ్ళు వేసుకున్న డ్రెస్, అక్కడ వాడుతున్నవన్నీ బంగారు పాత్రలు అనమాట. వెండి సొలొమోన్ కాలంలో రాళ్ళు కుప్పలు పోసినట్టు పోసి అమ్మేవాళ్ళంట, ఒక విలువ లేకుండా ఉండేదంట. ఎంత గొప్ప దేవుడు, మీ పని వాళ్ళు ఎంత అదృష్టవంతులు, మీ భార్యలు ఎంత అదృష్టవంతులు అని చెప్పి ఆమె ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడని ఆమె కూడా మరి యావే దేవుడిని నమ్ముకొని రక్షణలోకి వస్తుందన్నమాట. ఆమె కూడా సొలొమోన్ రాజుకి చాలా పరీక్షలు పెడుతుందండి. అందులో ఒకటి ఏంటంటే, సొలొమోన్ రాజు ఇక్కడ కూర్చుంటాడు అనుకోండి, అప్పుడు చాలా దూరంగా హాల్లో అనమాట, ఉద్యానవనం గార్డెన్లో ఒక హాల్, బ్యాంక్వెట్ హాల్ లాగా ఉంటుంది పార్టీల కోసం చూడండి. ఆ హాల్లో దూరంగా 2 ఫ్లవర్ వాజ్లలో ఫ్లవర్స్ పెడుతుందన్నమాట. ఒక ఫ్లవర్ వాజ్లోనేమో న్యాచురల్ ఫ్లవర్స్, ఇంకో దాంట్లో కాగిత పూలు ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా, కానీ 2 ఒకేలాగా ఉంటాయన్నమాట. అప్పుడు ఆమె అంటుంది, మహారాజా మీరు ఇక్కడే కూర్చోవాలి, వాసన చూడకుండా ఆ రెండిట్లలో ఏవి అసలైనవి న్యాచురల్ ఫ్లవర్స్, ఏవి ఆర్టిఫిషియల్ కాగిత పూలు చెప్పాలి అని అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పని వాళ్ళతో చెప్తాడు, మీరు ఈ హాల్లో అన్ని కిటికీలు తలుపులు తీయండి అంటాడు. అప్పుడు వాళ్ళు కిటికీలు తెరవగానే గార్డెన్లోంచి సీతాకోక చిలుకలు వచ్చి ఏ పూల మీద వాళ్తాయి చెప్పండి, న్యాచురల్ ఫ్లవర్స్, ఎందుకంటే మకరందం వస్తుందన్నమాట. అప్పుడు ఇవి న్యాచురల్ అని చెప్తాడనమాట. మనం కూడా క్రైస్తవులంటే ఇలా మకరందం ప్రేమ రావాలండి, కాగిత పూలాగా కనబడడానికి కాదు, దేవుని యొక్క ప్రేమని అందించినప్పుడు మదర్ తెరీసా తల్లిలాగా చాలామంది ఉన్నారనుకోండి, అప్పుడు సీతాకోక చిలుకల్లాగా పేదవాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట. ఇంకా వివేకం గురించి చెప్పాలంటే ఒక్కొక్క గిఫ్ట్ బైబిల్ గ్రంథంలో చాలా రోజులు చెప్పొచ్చండి, కానీ కొంచెం యేసుప్రభుది చెప్తాను నేను. యేసుప్రభు యొక్క వివేకం అండి, ఎలా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువులో పనిచేశారు. ఎందుకంటే ఆయన సేవకి ముందు ఆయన పరిశుద్ధాత్మని పొందుతాడు. లూకా 3:21లో పరలోక తండ్రి అంటాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు తల మీదకి వస్తారు, తర్వాత ఆయనలో నివసిస్తారు. పావురం అంటే ఆ తెల్లగా ఉంటుంది, సున్నితంగా, జెంటిల్ స్పిరిట్, కరుణని కలిగించే ఆత్మాభిషేకాన్ని పొందుతాడు ఆయన. యోహాను సువార్త 8కి వెళ్దామండి. అక్కడ వేకోజామున దేవాలయం ముందు ఆయన ప్రజలకి బోధిస్తూ ఉంటాడు. ప్రజలు వస్తారు, బోధిస్తూ ఉంటే అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చి, ఈమె వ్యభిచారంలో పట్టుబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, మరి మీరేమంటారు ఆయనని శోధించడానికి, పరీక్షించడానికి. ఎందుకంటే యేసుప్రభు ఇప్పుడు కరుణ, క్షమ అని చెప్తాడు కదా. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అంటారు, నువ్వు ఈ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పు యేసు. అప్పుడు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మదేవుడు, మీలో పాపం చేయనివాడు ఈమె మీద మొదటి రాయి వేయండి. సరే, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా రాళ్లతో కొట్టి చంపాలని, మీలో పాపం చేయనివాడు ఈమె మీద మొదటి రాయి వేయండి అనగానే అందరూ రాళ్ళు అక్కడ పడేసి అక్కడ వెళ్ళిపోతారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ లోకంలో పాపం చేయని వాళ్ళు ఎవరు లేరు. ఈ శరీరము, పాపపు శరీరం ఉన్నంతకాలము ఏదో ఒక శోధన సైతం తెస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి మన ఆలోచనలలోనో, మన మాటల్లోనో, మన ప్రవర్తనలోనో పాపం చేస్తూ ఉంటాం. అందరూ వెళ్ళిపోతారు, ఆమె మాత్రమే మిగిలిపోతుంది. అప్పుడు ప్రభు అడుగుతారు, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా తల్లి? లేదు ప్రభు అన్నప్పుడు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక పాపము చెయ్యకు, మీలో పాపం చేయని వాడు మొదటి రాయి వేయండి అంటే యేసుప్రభు ఒక్కరే వేయొచ్చు, ఆయనకొక్కడికే హక్కు ఉంది వేయడానికి, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. కానీ ఆయన రాళ్ళు వేయడు. నేను శిక్షించనమ్మా, ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చారు కానీ శిక్షించడానికి రాలేదు, లోకరక్షకుడు, ఇక పాపము చెయ్యకు. యేసుప్రభు నూతన నిబంధన ఏం చెప్తుందంటే పాపము చేయకండి, పాపం నుంచి బయటికి రండి. యేసు లోకాన్ని రక్షించడానికి, దేన్ని రక్షించడానికి? పాపము నుండి రక్షించడానికి. కనుక నూతన నిబంధన ఏం చెప్తుందంటే మనమందరము పాపం నుంచి బయటికి రావాలి. నేను శిక్షించను కానీ ఇంకా పాపం చేయకు తల్లి అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత యేసు ప్రభు చివరి రోజు ప్రసంగం అనమాట. మత్తయి సువార్త 22లో చూస్తే అది ట్యూస్డే పరిశుద్ధ వారంలో దేవాలయంలో ఆయన కూర్చుంటారు. అప్పుడు అనేకమైన ప్రశ్నలు వేస్తారు పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఆయనను శోధించాలని అనమాట. అప్పుడు ఒక నాణాన్ని తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు సత్యసంధుడవు, మొమాటం లేనివాడు, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మర్మాలు నువ్వు ఉన్నదిన్నట్టుగా బోధిస్తావయ్యా, ఇదిగో ఈ చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అని అడుగుతారనమాట. అప్పుడు ఎందుకు మీరు నన్ను ఇట్లా శోధిస్తున్నారని నాణాన్ని చూపించండి అంటే చూపిస్తారనమాట. అప్పుడు దీని మీద, నాణం మీద ఎవరి రూప నామధేయాలు ఉన్నాయి? అప్పుడు చక్రవర్తివి అంటారు. అయితే చక్రవర్తిది చక్రవర్తికి చెల్లించండి, దేవాలయానికి చెల్లించేది దేవాలయానికి చెల్లించండి అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎంత వివేకం ఈయనకు ఉంది అని చెప్పనమాట. మనకు కూడా అలా దేవుని యొక్క వివేకం చాలా అవసరం. సైతాను ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి శోధనలు తెస్తూ ఉంటాడు. మరి అప్పుడు మనం ఆ పరిశుద్ధాత్మ దేవుని వివేకంతో సమస్యల్ని పరిష్కరించగలుగుతాం అన్నమాట. సో మనకు కూడా ఈ వివేకం అవసరం అన్నమాట. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. అలాగే మన కొరకు, సంఘక్షేమం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 9 వరాలు మనలో నివసిస్తూ సంఘక్షేమాభివృద్ధి కొరకు ఈ వరాలు మనలో పనిచేసేలాగా చేస్తాడు. అయితే మన కీర్తి కొరకు కాకుండా దేవుని చిత్త ప్రకారం ఎప్పుడు ఏది చేయమంటారో అది చేయాలి. యేసుప్రభు అందరినీ స్వస్థపరచలేదండి. యేసుప్రభు ప్రతిరోజు అద్భుతాలు చేయలేదు, చనిపోయిన వాళ్ళందరినీ లేపలేదు. కానీ ఎప్పుడు తండ్రి చెప్పాడో ఇది ఇది చెయ్యి అంటే అప్పుడు దాన్ని చేశాడనమాట. మనం కూడా అలా ప్రతి నిమిషము కూడా దేవుని చిత్తం చేయడం ద్వారా సైతాన్ని ఓడిస్తామన్నమాట. ఎప్పుడు బిజీగా పెట్టుకోవాలి. దేవుడు నాకు ఎప్పుడు చెప్తారు ఈ రోజు నేను ఎవరికి సాయం చేయాలి ప్రభువా, ఈ రోజు ఏం వాక్యం బోధించాలి, అప్పుడు ప్రభు రోజు నాకు పని ఇస్తారు. నాకు ఇచ్చిన పని ఆ రోజులో నేను చేసేదానికంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఆ రోజు పని ఆ రోజు చేస్తాను అన్నమాట. రోజు బిజీగా మంచి చేస్తున్నప్పుడు సైతాన్ తలని మనం చితగొడుతున్నాం అన్నమాట. కొంతమంది చెప్తారు సైతాన్ శోధిస్తుంది. అసలు ఎక్కడ శోధిస్తాడు? నువ్వు మంచి పనులు చేస్తున్నప్పుడు. అపోస్తుల కార్యాలు 10:38 యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మని పొంది అంతటా తిరుగుచు అందరికీ మేలు చేస్తున్నారు. మీరు కూడా బిజీగా ఉండండి అందరికీ మేలు చేయడంలో. ఈరోజు ఎవరికి అన్నం పెట్టాలి, ఎవరి కోసం ప్రార్థించాలి, ఎవరికి రెండు ఓదార్పు మాటలు చెప్పాలి. ఈ టైంలో వృద్ధులు ఉంటారు, రోగులు ఉంటారు. మనం ఓదార్పు మాటలు చెప్పచ్చు. మీ ఊర్లో ఎవరైనా రోగులు, వృద్ధులు, అనాథలు ఉంటే వాళ్ళకి కొంచెం అన్నం పెట్టచ్చు. అది జీజస్కి పెట్టినట్లే. అదనమాట యేసు ప్రభు చెప్తారు, అత్యల్పులలో ఎవరికి చేసిన అది నాకు చేసినట్లే. ప్రార్థన చేసుకుందాము. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మీరు పరిశుద్ధాత్మని మాకిచ్చి మాలో పరిశుద్ధాత్మదేవుడు నివసిస్తూ ఒకవైపు మమ్మల్ని ప్రేమతో, ఆత్మ ఫలములతో అనగా ప్రేమ, శాంతి, సహనం, ఓర్పుతో నింపుతూ, మరోవైపు మాకు పరిశుద్ధాత్మ వరాలని ఇచ్చారు సంఘక్షేమం కొరకు. మీ చిత్త ప్రకారం మేము వాటిని వాడడానికి కృపదయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు మనలో నివసిస్తూ మనల్ని దైవ ప్రేమతో అలాగే ఆయన వరములతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.